హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా రఘనందన్ ఈరోజు మనం వెడ్ చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాము దానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా నేను ఇక్కడ మూడు వందల గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకొని అందులో ఒక కప్ మైదాని కలుపుకుంటున్నాను మైదా మనం కలుపుకున్న తర్వాత అందులో రెండున్నర స్పూన్ల కార్న్ఫ్లోర్ని నేను కలుపుకుంటున్నాను దాని తర్వాత నల్ల మిరియాల పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను దీని బదులు మీకు కావాలంటే కారం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు చైనీస్ డిషెస్లో మెయిన్గా టేస్ట్ కోసం అని అజినమోటోను యాడ్ చేస్తారు అది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను కావాలంటే ఇది మీరు వదిలేయచ్చు మీరు యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు తర్వాత సాల్ట్ ఇది మనం వేసుకునే నార్మల్ సాల్ట్ యాడ్ చేశాను కొద్దిగా అండ్ లాస్ట్గా ఒక గుడ్డుని ఇందులో పగలగొట్టుకుంటున్నాను దాని తర్వాత స్పూన్ తోటి పీసెస్కి ఈ పిండి ప్లస్ ఎగ్ అంతా కలిసేలాగా నేను కలుపుకుంటున్నాను ఫస్ట్ స్పూన్ తోటి కానీ దాని తర్వాత మనం మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఈ బ్యాటర్ని రెడీ చేసుకున్నాము గుర్తుపెట్టుకోండి మరీ పల్చగా అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే ఇవి పకోడీల్లాగా మనం వేయించుకుంటాం అనమాట ముందు ముందు మీరు చూస్తారు సో అందుకని కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ కొద్దిగా కార్న్ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది మనకి సాస్లో థిక్నెస్ రావడానికి తర్వాత పనికి వస్తుంది సో ఇది కలిపి పక్కన పెట్టేసుకున్నాము ముందు ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ని బాగా వేడి చేసుకొని మనం ఇక్కడ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాము చికెన్ పీసెస్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ ఈ పీసెస్ని సాస్లో కుక్ చేసుకుంటాం అనమాట సో అందుకని లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసి పక్కన తీసేసేయండి ఒకవేళ మీరు ఇక్కడనే కావాలి అనుకుంటే లాగా కూడా వీటిని తినొచ్చు సో అలా మీరు తినాలి అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకొని అప్పుడు మీకు చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మనం చికెన్ మంచూరియా చేస్తున్నాం కాబట్టి జస్ట్ లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకున్నాము ఇప్పుడు మనం సాస్ని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం అని చెప్పేసి ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని నేను ఇక్కడ రెండున్నర స్పూన్లను యాడ్ చేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను దీంట్లో యాడ్ చేసుకుందాము మనం ఏది యాడ్ చేసినా కానీ కొద్దిసేపు అవి వేగనివ్వండి సో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైట్ బ్రౌనిష్ అయ్యేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో కలుపుకుందాము అది కలుపుకున్న తర్వాత మనము పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారంగా ఎంత స్పైసీగా మీరు తినాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలను ఇక్కడ యాడ్ చేసుకోండి అండ్ చివరిగా ఉల్లికాడలను నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర క్యాప్సికమ్ క్యారెట్లు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మీరు ఏది కావాలంటే అది ఇందులో యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత నేను ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇక్కడ థిక్నెస్ కోసం అని కన్సిస్టెన్సీ కోసం యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా టొమాటో కెచప్ దాంట్లో యాడ్ చేసుకున్నాము చిల్లీ సాస్ కొద్దిగా యాడ్ చేసేసుకున్నాము అండ్ చివరిగా మనం యాడ్ చేసుకునేది సోయా సాస్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వండి లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే గుర్తుపెట్టుకోండి బాగా ఉడికితేనే మనకి అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని బయటికి వస్తాయి సో మీకు కొద్దిగా ఇది దగ్గరగా అయ్యింది అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకొని దాన్ని బాగా ఉడకనిచ్చిన తర్వాత మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మొత్తం సాస్ రెడీ అయిపోతుంది ఇందులో మనం చికెన్ ముక్కలు ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవి బాగా కలుపుకొని మళ్ళీ మనము దీన్ని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఉడకనిద్దాం అండ్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాము అవి బాగా ఉడికిపోయిన తర్వాత మన చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది సో ఎస్ ఇలా ఉడికిన తర్వాత మనకి ఇదిగో ఎంత బాగా అయిపోయిందో చూడండి ఇలా రెడీ అయిపోయిన చికెన్ మంచూరియాని ఒక ప్లేట్ తీసుకొని మనం దాంట్లో సర్వ్ చేసుకుందాం అంతే సింపుల్ మనం అనుకున్న చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేసుకోకపోతే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితోటి ఫ్యామిలీ అందరితోటి షేర్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మీ శ్వేతా రఘునందన్ సియూ బాబాయ్